హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోను మనం పుష్ప టూ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరైనటువంటి సుకుమార్ గారు ప్రస్తుతం పుష్ప పార్ట్ టూ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీలో అల్లు అర్జున్ గారు హీరోగా నటిస్తూ ఉండగా రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది మైత్రి మూవీ మేకర్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాలో మలయాళ నటుడు బహద్ పాజిల్ ప్రతినాయకుడి నాయకుడి పాత్రలో కనిపించనుండగా అనసూయ సునీల్ రావు రమేష్ ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఇకపోతే ఈ సినిమాలోని మొదటి భాగంలో సమంత ఐటెం సాంగ్లో నటించింది ఈ ఐటమ్ సాంగ్కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు అయితే లభించింది ఇక దాని తర్వాత ఈ మూవీలో రెండవ భాగంలో కూడా ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లుగా చాలా రోజులు వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే తాజాగా ఈ మూవీలో ఐటమ్ సాంగ్ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్గా మారిపోయింది అసలు విషయంలోకి వెళితే ఈ మూవీలో ఐటమ్ సాంగ్స్ వచ్చే సిచ్యువేషన్లో రెండు ఉండబోతున్నట్లుగా దానితో ఇందులో రెండు ఐటమ్ సాంగ్స్ పెట్టే ఆలోచనలో సుకుమార్ గారు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇకపోతే ఇప్పటి వరకు సుకుమార్ గారి దర్శకత్వంలో రూపొందించిన చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి ఇక ఈసారి సుకుమార్ గారి ఏకంగా రెండు ఐటమ్ సాంగ్స్ పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉండడంతో కొంతమంది అదిరిపోయే రేంజ్లో అవి ఉండాలి అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం రెండు సాంగ్స్ అవసరమా అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి నిజంగానే ఈ సినిమాలో రెండు ఐటమ్ సాంగ్స్ ఉంటాయా లేదా అనేది చూడాలి ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి